హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్ ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి క్యారెట్ హల్వా చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు చాలా ఈజీగా ప్రాసెస్లో అంతకు మించి స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తాను రండి మరి లేట్ చేయకుండా ఈ హల్వా ప్రాసెస్ చూపిస్తాను రండి నేనైతే పావు కేజీ దాకా హల్వా క్యారెట్ తీసుకున్నాను హల్వా క్యారెట్ అంటే రెగ్యులర్గా దొరికే క్యారెట్ కాకుండా రెడ్ కలర్లో ఉంటుంది ఇవి వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి మేమైతే పచ్చిగా తింటాము ఇవి లేకపోతే రెగ్యులర్ క్యారెట్ అయినా తీసుకోండి ఫస్ట్ దీనిని తొక్క తీసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత హల్వా చేసుకోవడానికి దీనిని గ్రేట్ చేసుకోవచ్చు లేదా ఇలాగే కుక్కర్లో వేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించవచ్చు తర్వాత మ్యాష్ చేసి క్యారెట్ హల్వా చేసుకోవచ్చు సో మీకు నచ్చిన విధంగా చేసుకోండి నా దగ్గర అయితే వెజిటేబుల్ కటర్ ఉంది నేను దానిలో వేసుకున్నాను తర్వాత కుక్కర్ లేదా పాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించండి దానిలో నేను కాజు కూడా వేయించుకున్నాను పచ్చిగా కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆ నెయ్యిలోనే తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా వేయండి అలాగే పంచదారతో చేస్తే గనక ఒక చిటికేడు సాల్ట్ వేయండి లేదా బెల్లంతో చేస్తే అన అవసరం లేదు నేను జగిరితో చేస్తున్నాను కాబట్టి నేను వేయలేదు క్యారెట్ని పది నిమిషాలు మూత పెట్టి వేయించుకోండి క్యారెట్ ఉడికే వరకు మనం ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకుందాం రండి మిక్సీ జార్లో ఇరవై బాదం వేసి పౌడర్ చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు పాలు వేసి పేస్ట్ చేయండి క్యారెట్ ఉడికిన తర్వాత బాదం పేస్ట్ వేసి కలిపి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకోండి మీరు షుగర్ అయినా వేయచ్చు అది మీ ఇష్టం మేము షుగర్ తక్కువ తింటాము అందుకనే జగ్రీ పౌడర్ వేస్తున్నాను దీనితో కూడా చాలా బాగుంటుంది తర్వాత పావులేటా చిక్కటి కాచి చల్లార్చిన పాలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వండి మూత తీసిన తర్వాత పాలన్నీ దగ్గర అయిపోయేంత వరకు వేయించండి అలా అయిపోయిన తర్వాత దాంట్లో ఇలాచీ పౌడర్ కాజు పలుకులు వేసి రెండు నిమిషాలు మగ్గించండి అంతేనండి చాలా టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అండి ఇలా ఒక్కసారి చేసి చూడండి బయట తినాలి అని అస్సలు అనిపించదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్